ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలకు వినమ్ర పూర్వకంగా అప్పీల్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కరీంనగర్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు నిధులు కేంద్రం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మాత్రమే అభివృద్ధి జరుగుతున్నది మరి ఇంకా అభివృద్ధి జరగాలంటే भारतीय जनता पार्टी की अवकाश केन्द्र तिगे एर्पड़बे भारतीय जनता पार्टी प्रभुत्म अट्ठी पार्टी की अवकाश कमीशन लेकिन ककृति लेकिन नाण्यता तो निस्वार अभिवृद्धि अवकाश उबी आवकाश भारतीय जनता पार्टी की प्रजास्वाम्यबद्ध विवरी नायक अवकाश आरोप लेने निजाइतीवत पे व्यक्ति अवकाश शासन सभा सभ्युन गत अन्नी पार्ट अवकाश भारतीय जनता पार्टी अभ्यर्थि पोटेसारी अवकाश पार्लमेंट सभ्युन गेल तरह అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మోడీ గారి యొక్క ఆశీర్వాదంతోని అభివృద్ధి చేయడం జరిగింది పూర్తి వివరాలను కూడా గర్భ గర్భకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీకు అందించడం జరిగింది కానీ సొమ్మొక్కరిది సోకొక్కరిది ఇక్కడనటువంటి శాసన సభ్యుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన శాఖలో ఉన్నటువంటి ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆయన చేతిలోటి ఒక రేషన్ కార్డు కూడా ఇయాల కరీంనగర్ నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్రయత్నం చేయలే కేంద్రము 2,40,000 ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే ఇక్కడ దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయి తప్ప అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేయలే మరి కేంద్రం ఇచ్చే నిధుల మీద దారి మళ్ళించే ప్రయత్నం చేస్తే పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిపించే పార్లమెంట్ సభ్యునిగా ప్రశ్నిస్తే తప్ప వాళ్ళ నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయలేదు కాబట్టి అభివృద్ధి పనులన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం ఒక్క రెండు స్కీమ్స్ పెట్టుకొని ఇలా భూతద్దలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని పెద్ద గంభీరంగా గర్వంతో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవాలు ఆలోచించండి కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణం ఉందా కరీంనగర్ లో ఏది కావాలన్నా బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆఫీసర్లను తలుపు దర్తే వాళ్ళ కమిషన్ ముట్టేయతే తప్ప పనిలే పరిస్థితి లేదు ఇక్కడ కల్వగుట్ల రాజ్యాంగం నడుస్తా ఉన్నది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నమ్ముకొని మేము ముందుకు వస్తున్నాం ఇక్కడ ఎంఎం పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి ఇక్కడ శాంతి భద్ర సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నది ప్రజాస్వామ్యానికి తూట్లు పోస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు శాసనసభలో శాసన సభ్యునిగా కర్మేర్ పార్లమెంట్ అసెంబ్లీలో మన భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరి ఆశీర్వాదం కోరుతా ఉన్నాను మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు సాధు సంతుల యొక్క అర్చకుల యొక్క వాళ్ళు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈరోజు కరీంనగర్ శాసనసభ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి అందరు ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను భారత్ మాతా కీ జై.